हेलो फ्रेंड्स, वेलकम टू सनराइजिंग मीडिया। फ्रेंड्स, ई रोज नीन चेप्पे टापिक मधुमेहम अनगा डायबिटीज। सो ई रोजुलो वयसुतो संबंधम लेकुंडा चिन्ना पेद्दा अंदरू मधुमेहम बारिना पड़तुन्नारु। अयिते शुगर व्याधि वच्चिंदी अनगाने जीवितांतं मंदुलु वाडालनी भयंतो चाला मंदी हडलिपोतुन्नारु। अयिते अदि निजं कादु। समतूल्य आहारं क्रमशिक्षणतो तीसुकुंटे व्याधिनी अदुपुलो उंचवच्चु। अदि एलागंटारा, नेनु चेप्पे ई आहारान्नी डैट्नी मीरु गनुक मेंटेन चेसिनट्टयिते ఈజీగా షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచవచ్చు. నేను చెప్పే ఈ చిట్కాల్ని మీరు ఫాలో అయ్యే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని షేర్ కూడా చేయండి. ఓకే, స్టార్ట్ చేద్దామా. మీకోసం ఫస్ట్ చిట్కా, టీ కాఫీలకి దూరంగా ఉండండి, గ్రీన్ టీని అలవాటు చేసుకోండి. గ్రీన్ టీ తాగడం వలన శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను సరిచేస్తుంది మరియు ఉత్సాహం ఉల్లాసం కూడా మీ సొంతం అవుతుంది. అండ్ రెండవ చిటుక, ఉదయం అల్పాహారంగా 8 గంటలకే 2 ఇడ్లీ సాంబార్, 1 ఉడికించిన గుడ్డు, 1 జామకాయ తింటే బాగుంటుంది. మూడవ చిటుక, మధ్యాహ్నం వేళ సలాడ్లో మెంతి మిరియాల పొడి కాస్తంత ఉప్పు చల్లుకొని తినాలి. ఏవైనా గింజలు కలిపి వండిన కప్పు అన్నం, పప్పు, ఆకుకూర, చివర్లో ఏదైనా పండుతో ముగించాలి. అండ్ నాలుగవ చిటుక, అలాగే సాయంత్రం వేళ 4 గంటలకి కాస్తంత ఆహారం పొట్టలోకి వెళ్ళాలి. ఆ సమయంలో మొక్కజొన్న, సలాడ్, మొలకెత్తిన గింజలు ఇవి తింటే షుగర్ అదుపు తప్పకుండా ఉంటుంది. ఐదవ చిటుక, రాత్రి 8 గంటలకే ఆహారం పూర్తి చేయాలి. అన్నం కానీ చపాతి కానీ ఏవైనా కూరగాయలతో తినాలి. ఇది కూడా మెత్తగా ఉండాలి. అలాగే నిద్రపోయే ముందు 1 గ్లాస్ పాలు తాగి పడుకోవాలి. మరియు ఆహారంలో కెలరీలు తక్కువగా ఉండే ఆకుకూరగాయలకు మొగ్గు చూపాలి. చేపలు, కోడికూర తినొచ్చు, కానీ ఎక్కువగా మాంసం జోలికి వెళ్ళకపోతే మంచిది. మధుమేహం ఉన్నవారు అన్నంతో పాటు గింజ ధాన్యాలను ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. వీటిని తింటే షుగర్ చాలా వరకు నియంత్రణలో ఉంటుంది. అలాగే మెంతులు ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకోవాలి. మెంతి పొడిని నీళ్ళల్లో కలిపి తాగడంతో పాటు మెంతులను కూరల్లో వినియోగించుకునేలా చూసుకోవాలి. స్వల్ప మోతాదులో ఆహారం తీసుకుంటూనే ఏదో ఒక పండును తినాలి, కానీ సీతాఫలం, మామిడి, సపోటా ఇలాంటివి లేకుండా చూసుకోవాలి. ఫ్రెండ్స్, విన్నారు కదా, ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో షుగర్ని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.